క్యాబినెట్ దానికి ఏమి ఎవరో తీసుకునే నిర్ణయం కూడా కాదు. కేంద్ర క్యాబినెట్ క్యాబినెట్ తీర్మానం చేసి నిర్ణయం తీసుకుంటుంది పలానా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అన్న అంశం. తీసుకునే అధికారం ఉన్నది కేంద్ర క్యాబినెట్. ఎందుకనంటే ప్రధానమంత్రి దానికి కేంద్ర క్యాబినెట్కు అధ్యక్షత వహిస్తారు కాబట్టి. సో మార్చి 2, 2014 అప్పటి కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక హోదా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఆమోదించేసి తీర్మానం చేసి ఆదేశాలు అమలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు ఇచ్చింది. ప్లానింగ్ కమిషన్ అనేది ఉత్తర్వులు ఆదేశాలను అమలు చేసే బాడీ. ఆ ప్లానింగ్ కమిషన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 2014 జూన్ 7 ప్రమాణ స్వీకారం చేశారు. ప్లానింగ్ కమిషన్ అన్నది నీతి ఆయోగ్ వచ్చేదాకా ప్లానింగ్ కమిషన్ ఉంది. నీతి ఆయోగ్ వచ్చింది 1 జనవరి 2015, అంటే 7 నెలల పాటు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్లానింగ్ కమిషన్కు వెళ్ళి ప్లానింగ్ కమిషన్లో ఆల్రెడీ పాస్ అయిపోయిన ఆర్డర్స్ను అమలుకు నోచుకోవాల్సిన అంశము కేవలం అమలు చేయండి అని చెప్పి అడగాల్సిన కార్యక్రమం. దీంట్లో ప్రధానమంత్రితో పనిలేదు, దీంట్లో కేంద్ర క్యాబినెట్తో పనిలేదు, ఇంకొకరితో పనిలేదు. కేవలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్లానింగ్ కమిషన్ ఆఫీసుకు వెళ్ళి అయ్యా గతంలోనే కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, ఆ జారీ చేసింది అమలు చేయడం ఒకటే తర్వాయి, అమలు త్వరగా చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిపై ప్లానింగ్ కమిషన్ అడిగితే సరిపోయేది. 7 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధ్యక్ష, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి లేఖ రాసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి కలిసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి అయ్యా ఇది అమలు చేయండి అయ్యా అని చెప్పి అడిగిన పాపానే పోలేదు అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా మీద ఈయనకున్న చిత్తశుద్ధిని ఒకసారి చూడాలి అని అంటే అధ్యక్ష, మొట్టమొదట ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఈయన తీర్మానం చేసింది ఎప్పుడు తెలుసా అధ్యక్ష? 1/9/2015 అంటే అప్పటికి ప్లానింగ్ కమిషన్లో ఆదేశాల కోసం వెళ్ళిన ఆ ఫైల్ పూర్తిగా తెరమరుగైపోయింది, ప్లానింగ్ కమిషన్ కూడా వెళ్ళిపోయింది, నీతి ఆయోగ్ వచ్చేసింది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అది కూడా తొమ్మిది నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అదిగో 9 నెలల తర్వాత 1/9/2015 అంటే ఈ మనిషి అసలుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని ఏమాత్రం ఈ మనిషికి ఆరాటం ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు అధ్యక్ష. కేవలం ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తాను చేస్తుందంటే ప్రత్యేక హోదాతో ఈ పాటికి వచ్చుండేది, ఈ పాటికి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి, రాష్ట్రం ఇవాళ సస్యశ్యామలంగా ఉండేది ప్రత్యేక హోదా సాధనతో. అటువంటి కార్యక్రమం చేయకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు అన్న సంగతి మనం అంతా కూడా చూశాం. ఇక అధ్యక్ష, ఇక ఈ టాపిక్ లేకొస్తే అధ్యక్ష గవర్నర్ గారి కోసం కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ప్రజలిచ్చిన అధికారంతో ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో కడుగు పెట్టారు అధ్యక్ష. అందరి అభివృద్ధిని సంక్షేమాన్ని చట్టబద్ధ పాలనని పెంపొందించేందుకు తర్వాత మాట్లాడండి, మనల్ని ఇక్కడ అమలు పెట్టారు అధ్యక్ష. ఇక మీదట ట్రూ టు ద లెటర్ అండ్ స్పిరిట్ రాజ్యాంగాన్ని ఏ అధ్యక్ష చంద్రబాబు మాట్లాడతారా కలిసి మాట్లాడండి. నేను మీ మాట కాదు చంద్రబాబు నాయుడు గారు, బంగారం నువ్వు మాట్లాడు, నేను బంగారం స్పీకర్ గారు ఇవ్వలేరు కాబట్టి మీరు చెప్తేనే ఇస్తున్నారు కాబట్టి సంతోషిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అవసరం మీరే రన్ చేస్తున్నా అర్థం అవుతా ఉంది. నాకు కూడా ఈ అవసరం సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, నేను గుర్తుపెట్టుకోవాలి. మీరు మొత్తం 2వసారి 3వసారి మీరు ఇక్కడ రావచ్చు కానీ నేను ఈ అవసరం చాలా మంది
ముఖ్యమంత్రిని చూశాను జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాను. దాని గురించి వదిలిపెట్టండి. అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గర డేటా అంతా ఉంటుంది. అధ్యక్ష ఆఫీస్ ఆయన దగ్గర లేకపోయినా సెక్రటరియట్లో మొత్తం డేటా ఉంటుంది. అధ్యక్ష ఏదైతే ఆయన ఒక మాట అన్నారు, క్యాబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ పంపించారు కాబట్టి మీరు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది, కొత్త తీరు తీసుకొచ్చారు. నాకైతే అర్థం కావడం లేదు. ప్రధానమంత్రినే ఒప్పుకోకపోతే మీ గవర్నమెంట్లో ఒక ఆర్డర్ పంపించి నేను పాస్ చేసి ఉంటే ఇప్పుడు మీరు వస్తానే ఆ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తారు అధ్యక్ష? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రిని అది ఎత్తిపోయడం అనేది చాలా దారుణం అధ్యక్ష. మీరు బురద చల్లాలంటే మీరు ఏ బురదాలు చల్లచ్చు, మీరు బురద చల్లాలంటే ఏ బురదాలు చల్లచ్చు, నేను దాని గురించి బాధపడడం లేదు. అదే సమయంలో ఏదైతే ప్రత్యేక హోదా మీకు సిన్సియారిటీ ఉంటే నా మీద బురద చల్లితే మీకు ప్రత్యేక హోదా రాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరానికి సంబంధించి 7 మండలాలు ముంపు ఇటువైపు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అంటాడు అధ్యక్ష. మరి బాగుంది అధ్యక్ష, మరి ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది అధ్యక్ష? నోరు ధరిస్తే అబద్ధాలు. సత్యదూరమైన మాటలు అధ్యక్ష, సత్యదూరమైన మాటలు. రాజ్యాంగాన్ని అమలు చేసే సభగా ఈ శాసనసభను నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశించే మిమ్మల్ని ఆ స్థానంలో మేమంతా కూడా మద్దతు ఇచ్చి కూర్చోబెట్టాం. ఆయన నోరు ఆయన నిలబడగానే ఏ రోజు కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో మేము నిలబడినప్పుడు మేము మాట్లాడాలా అని చెప్పి అడిగినప్పుడు ఏ రోజు మాకు మైకులు కూడా రాల. అట్లాంటిది 67 మంది ఎమ్మెల్యేలతో మేము ఉన్నప్పుడు మా పరిస్థితి అది. అయినా ఇవాళ ఆ 67 మందిని కాస్త 23 మందిలోకి పడిపోయినా కూడా ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.